ఇంకా సేద తీరుతున్నారు. స్వామి, స్వామి, స్వామి! దేవి, ఏమిటా అరుపు? రాక్షస మొక్కలు ఏమైనా మన వైకుంఠం వైపు వచ్చాయా దేవి? లేదు స్వామి. మరెందుకు దేవి ఆ అరుపు? మాకు బోర్ కొడుతుంది స్వామి. ఇది రాక్షస మొక్కను వధించడం కంటేనూ పెద్ద సమస్యే. ఏమిటి స్వామి, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు. ఏమీ లేదు దేవి. అయినా మీకు బోర్ కొట్టడం ఏంటి? మీరు గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్, మొక్కడానికి కోట్లాది భక్తులు, తీర్చడానికి కోకొల్లలుగా కోరికలు. అక్కడ భక్తి లేదు స్వామి, అంతా స్వార్థమే. వాళ్ళు మొక్కితే మేము ఇవ్వడం కాదు, మేమిస్తామనే వాళ్ళు మొక్కుతున్నారు. అంత స్వార్థపరులు అయ్యారు. అందుకే మాకు ఇంట్రెస్ట్ పోయింది, మేము పెద్దగా కరుణించడం మానేశాము. అందులోనూ నిజమున్నది. అది సరే, మన దగ్గర అన్ని ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఏదో ఒకటి ఎంచుకొని కాలక్షేపం చేయకపోయారు స్వామి. అప్పుడెప్పుడో వచ్చిన బ్రేకింగ్ బ్యాడ్, ప్రిజన్ బ్రేక్ దగ్గర నుండి మొన్న మొన్న వచ్చిన మనీ హైస్ట్, డార్క్ వరకు అన్నీ చూసేశాం స్వామి. మీరు చాలా అప్డేటెడ్గా ఉన్నారు దేవి. అప్పుడెప్పుడో మేము మాయాబజార్ చూసాం. ఈ మధ్య చూసిన ఒకటో రెండో కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. మీకు నిద్రపోవడానికే సమయం సరిపోదు. ఇక సినిమాలు ఎక్కడ చూస్తారు, మమ్మల్ని ఎక్కడ పట్టించుకుంటారు? ఏంటిది, మెల్లిగా శిరోభారం వైపు చూచున్నదే, తక్షణమే ఎలక్ కావాలని. అయ్యో దేవి, ఏంటి అంత మాట అన్నారు? మేము మిమ్మల్ని పట్టించుకోకపోవడం ఏమిటి చెప్పండి, మీకోసం ఏం చేయమంటారు? మరి లేకపోతే ఏమిటి స్వామి, ఇందాక నుంచి మాకు బోర్ కొడుతుంది అన్నాము. కనీసం మీరు లేదు దేవి, మేమున్నాము కదా, మీకోసం ఒక నృత్యం చేసో లేక పాట పాడో మిమ్మల్ని అలరిస్తాము అన్నరే. దేవి, ఈ పాటలు నృత్యాలు మా వల్ల ఎక్కడవుతాయి? కావాలంటే ఇంకో అవతారం ఎత్తి రాక్షసవత చేయమనండి, చిట్కలో చేసేదము. దేనికి స్వామి, వెళ్ళి ఇంకో కళ్యాణం చేసుకోవడానిక? అయ్యో దేవి, ఆ కళ్యాణాలన్నీ లోక కళ్యాణం కోసం చేసినవి, అందులో నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏది లేదు సుమి. మీరు అన్ని ఇలాగే అంటారు స్వామి, మీ గురించి మాకు తెలీదా ఏమిటి? మనుషులైనా దేవతలైనా అటు తిరిగి ఇటు తిరిగి ఇదే మ్యాటర్కి వస్తారే. చూస్తుంటే మా జీవితం ఎప్పుడు సినిమా అయ్యేలా ఉంది. సరే దేవి, మీ అలకను చూడలేకపోతున్నాము. మా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏమిటది? ఈ సినిమాలైనా సిరీస్లైనా మనుషులు రాసినవి, కానీ వాళ్ళ జీవితాలు బ్రహ్మ రాసిన కథలు కదా. అలాంటి వాటి నుండి ఒకటి పిక్ చేసుకుని మీ కాలక్షేపం కోసం చూసేదాము. ఈ ఐడియా ఏదో బహు ఎగ్జైటింగ్ ఉంది స్వామి, నెక్స్ట్ ఏమిటి? సరే, మీకు ఏ జోనర్ కావాలో చెప్పండి. ఇన్ని రోజులు యాక్షన్ డ్రామాలు చూసాను స్వామి, కావున ఇక మీదట సింపుల్ రామ్కామ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ డ్రామా చూడాలనుంది. మీరు అడిగిన వాటికి దగ్గరలో ఒక ప్రేమ కథ మొదలవబోతుంది, చూడండి. ఇది వీక్షించడానికి మాకు మిక్కిలి కుతూహలంగా ఉంది స్వామి. ఇంతకీ ఇది భూలోకంలో ఎక్కడ జరుగుతుంది? తినబోయే ముందు రుచి చూడడం ఎందుకు దేవి, డైరెక్ట్గా కథలోకే వెళ్ళిపోదాం, మీరే చూస్తారుగా. తీసుకోండి డాడీ. మీరు అడిగినట్టే బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేశాను. ఫైనలీ ఆదిత్య బీటెక్ అయ్యాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. ఏం కావాలి చెప్పు నీకు? నా వైపుడు చిన్న కోరికలే కదా డాడీ, తిరగడానికి మంచి కార్ కొనిచ్చి మనకి కోకాపేటలో ఉన్న ఫ్లాట్ కీస్ ఇచ్చారనుకోండి, హ్యాపీగా జాబ్ చేసుకుంటూ తాగి తందనాలు అడి చిచి జాబ్ చేసుకుంటూ మన వంశం పరువు నిలబెడతాం డాడీ. అలాగే చేద్దాం రా, నా కోసం ఇంత కష్టపడ్డావు, నీకోసం ఆమాత్రం చేయలేనా? ఏ కార్ కావాలి చెప్పు. నాకే పెద్ద కారు ఎందుకు డాడీ, ఏ ఆడియో, బెంజో, మస్టాంగ్. మనకిప్పుడు మనీ ఇష్యూ ఉందంటే మనం ఫార్చునర్తో కూడా అడ్జస్ట్ అయిపోతుంది డాడీ. రే ఆదిత్య. అయ్యో అయ్యో, అత్త వచ్చేసినట్టుంది డాడీ, నా కార్ విషయం ఏదో కూడా తెలిసింది డాడీ. ఆదిత్య డాడీ, ఏదో కార్ కొనండి డాడీ. అయ్యో అత్త వచ్చేసింది అన్న, ఫాస్ట్ గా మీ కాల్ ముక్తా నానా, నానా ప్లీజ్ ఆదిత్య. ఆది, అడ్డగాడిదిలాగా ఈ టైం దాకా పడుకోవడం ఏంట్రా, లేచి డోర్ ఓపెన్ చేయి. నిద్రలో కూడా హ్యాపీగా ఉండదు. చ
ఎంతసేపురా డోర్ ఓపెన్ చేయడానికి? రే, ఎన్నిసార్లు చెప్పాలరా పొద్దున్నే లేవమని. ఇలా దున్నపోతులా 11 వరకు పడుకుంటే ఎప్పుడురా నీ బీటెక్ బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసి ఓ జాబ్ తెచ్చుకునేది? అయ్యో అది కాదత్తా, నిన్న బాగా లేట్ నైట్ వరకు చదువుకొని పడుతున్నా, అందుకే కొంచెం లేట్ అయింది. అబద్ధాలు ఆడకు, నైట్ అంతా ఏదో సిరీస్ లేవో కూర్చుని చూస్తూ ఉండుంటావు. లేదత్తా, అదేం లేదు, నిజంగానే చదువుకున్నాను. అవునా? సరే, ఈ సప్లీలో అయితే బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేయకపో, అప్పుడు చెప్తా. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, టిఫిన్ చేయద్దు. ఏంట్రా స్మెల్? మళ్ళీ సిగరెట్ కాలుస్తున్నావు రూమ్ లో? లేదత్తా, అదేం లేదు, నిన్న నైట్ దోమలు ఎక్కువని మస్కిటో కాయిల్ ఎలిగించాను. అంటే మస్కిటో కాయిల్ కి సిగరెట్ స్మెల్ కి తేడా తెలియదు అనుకుంటున్నావు? నాకు ఇంకోసారి రూమ్ లో స్మెల్ వచ్చిందో నా చేతిలో అయిపోతావు, జాగ్రత్త. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. అలాగే అత్తా. అడ్డగాడిదిలా ఎదిగినా కొంచెం కూడా బుద్ధి రావట్లేదు వీడికి. పాకెట్ మనీ కట్ చేసి, ఫ్రెండ్స్ తిరగడాలు ఇవన్నీ కట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టినా వీడు మారట్లా. ఛా, అయినా వీణ్ అనుకునే లాభం లే. ఇలా పెంచినందుకు మా అన్న ననాలి. అవును, టిఫిన్ చేశాక ఏం చేస్తావురా? జస్ట్ అలా బయటికి వెళ్ళి చలగాలు పీల్చుకున్నా సరత. బయటికి వెళ్ళావనుకో కాళ్ళు ఇరక్కొడతా, లోపలికెళ్ళి బుద్ధిగా చదువుకో. ఇంత బాగా చెప్పాక ఇంకెందుకు వెళ్తానత్త, లోపలికి వెళ్ళి చదువుకుంటాను. ఏ చరిష్మా! హే హే ఆదిత్య, ఏ లోకంలో ఉన్నావు? పిలిచినా పలకట్లేదు. అయ్యో అవునా, నేను వినలేదు. సరే గాని ఈ మధ్య బాగా సంపాదిస్తున్నట్టున్నావు, ఏ కంపెనీ జాయిన్ అయ్యావు? ఏ కంపెనీ కాదు, ఫీమేల్స్ అందరూ వాళ్ళ కంఫర్టబుల్ టైంలో వర్క్ చేసి ఎర్న్ చేసుకుంటారు, అండ్ అది ఫ్రెండ్ యాప్. ఫ్రెండ్ యాపా? అదేంటి? హా, ఫ్రెండ్ యాప్. ఇది చాలా పాపులర్, ఇక్కడ నువ్వు మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ తో కనెక్ట్ అవ్వచ్చు. ఫీమేల్స్ చాలా మెంబర్స్ యూజ్ చేస్తున్నారు, అండ్ దేని గురించి అయినా చాలా ఓపెన్ గా మాట్లాడచ్చు. ఇంతేకాదు, ఇంకా హ్యాపీ అయ్యే విషయం ఏంటంటే ఇందులో ఆన్లైన్ గిఫ్ట్స్ కూడా వస్తాయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫీమేల్స్ ఈ గిఫ్ట్స్ ని రియల్ మనీ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అండ్ దాని వల్ల మీరు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్ కదా నీకు. ఓకే, బట్ ఈ యాప్ ఫీమేల్ యూజర్స్ కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ ని సేఫ్ గా ఉంచడానికి ఎన్ష్యూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ ఫోటోస్ ఆఫ్ యూజర్స్ కానీ స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయదు, అండ్ ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ట్రెండింగ్ ఇన్ అవర్ ఫీమేల్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ ని వాడుతున్నారు. అవునా? అయితే నేను కూడా ఈ ఫ్రెండ్ యాప్ ని మా ఫ్రెండ్స్ కి రిఫర్ చేస్తాను. సరే గానీ యాప్ ని డౌన్లోడ్ చేయడం ఎలా? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఇచ్చిన లింక్ తో నువ్వు ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకే, కూల్. సరే అయితే నాకు వర్క్ ఉంది, నేను వెళ్ళొస్తాను. బాయ్. బాయ్ బాయ్. అన్నా గుడ్ ఈవినింగ్. అన్నా అన్నా, ఈ మధ్య భలే కలర్ వచ్చావన్నా. అన్నా ఇదిగో, నువ్వు ఎన్ని బిస్కెట్లు వేసినా ఎంత దీనంగా పిలిచినా పాత బాకీ క్లియర్ చేసేదాకా ఒక్క సిగరెట్ కూడా ఇచ్చే ప్రసక్తే లేదు. ఎందుకన్నా అలా అంటావు? బీటెక్లో ఎప్పుడైనా ఖాతా పెట్టానా? ఇప్పుడంటే ఏదో బ్యాక్లాగ్స్ వల్ల ఇంట్లో వాళ్ళు డబ్బులు కట్ చేశారు, లేకపోతే యూనో మై పిల్ల జమీందర్ లైఫ్. అలానే కదా ఇన్ని రోజులు ఇచ్చింది, ఇక ముందు కుదరదు, ముందు ఎంతో కొంత తెచ్చి కట్టు, తర్వాత ఆలోచిద్దాం ఖాతా గురించి. ఏంటన్నా, ఆల్రెడీ ప్యాకెట్ మీద 20% తీసుకుంటున్నావు కదా, ఒక్క 2 మంత్స్ ఆగన్నా మొత్తం క్లియర్ చేసేస్తా విత్ ఇంట్రెస్ట్. అప్పటి వరకు ఒక్క ప్యాకెట్ ఇవ్వన్నా. ఇదిగో ఒక్క సిగరెట్ ఇస్తా, ప్యాకెట్ ఇవ్వ, ముందు ఎంతో కొంత తెచ్చి కట్టు. నీ టైం నడుస్తుందిరా, ఏం చేస్తా.
వీరకలో నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వీణ్ణ నన్న అనేవాడు, ఇప్పుడు వీణ్ణ అని పిలుస్తున్నా నన్ను దగ్గట్లేదు. ఏంట్రా హోంవర్క్ చేసుకుంటున్నావా? కాదు, నీ బయోగ్రఫీ రాస్తున్నా. నీ పిల్ల పుచ్చకాయ, వరుసకి భావని వయసులో నీకంటే పెద్దోండి, ఏంట్రా మాటలు? వయసులో పెద్దోడు పెడితే సరిపోదుగా, కొంచెం పుర్రగోడు ఉండాలిగా. ఇంత క్లియర్గా కనిపిస్తుంటే మళ్ళీ హోంవర్క్ అని అడుగుతున్నావేంటి? నీ టైం నడుస్తుందిరా, నీ టైం నడుస్తుంది. సరే గాని ఓ 100-200 ఉంటే చూడొచ్చుగా. నా దగ్గరలో నేను ఇవ్వను. అరే మొన్నేగా అమ్మమ్మ వచ్చింది, కనీసం ఒక 500 ఇచ్చుంటుందిగా. వచ్చింది ఇచ్చింది ఉన్నాయి, బట్ నేను ఇవ్వా. రే రే, నీకు ఎన్నిసార్లు బొమ్మలు తెచ్చారా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు? ఎన్నిసార్లు ఐస్ క్రీములు తెప్పించుకున్నావురా, అన్నీ మర్చిపోయావా? అందుకే మొన్న దాకిచ్చా, కానీ అవన్నీ తిరిగి రావని అర్థమైంది. నువ్వు బీటెక్ క్లియర్ చేయలేవు, నీ దగ్గర మళ్ళీ మనీ రావు, నీకు ఇవ్వడం వేస్ట్. అందుకే ఇప్పటి నుంచి నేను ఇవ్వా. హలో లిల్లీ, మొన్న ఎవరో మీ ఫ్రెండ్కి స్కెచ్ ఏదో కావాలన్నావు కదా, రిక్వైర్మెంట్ ఏంటో పంపు. డబ్బులు మాత్రం వెంటనే కావాలి. ఓకే సరే బాయ్. అతగాడే మన కథలో కథానాయకుడా స్వామి. చూస్తుంటే అతగాడి జీవితం బహు దుర్లభంగా ఉన్నట్టుంది స్వామి. ఏమీ చెయ్యకపోతే ఎవరి జీవితమైనా అంతే కదా దేవి. అయినా బ్రహ్మ అతగాడి కథను అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు, చూసేదము ముందు ముందు ఏమి జరుగును. కానీ స్వామి, మన కథలో కథానాయికి ఎక్కడా? తదుపరి పరిచయం తనదే దేవి, చూడండి. ఫస్ట్ ఎవర్ మెట్రో రైడ్ చాలా ప్లెజెంట్గా ఉంది, కొంచెం క్రౌడెడ్ ఉంది, బట్ మచ్ బెటర్ దెన్ క్యాబ్స్ అండ్ అదర్ వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. Rajesh topic. అదా తనకి చిన్నప్పుడు వాళ్ళ నాన్నిచ్చిన కాయిన్ దేవి. తనకేం చేయాలో నిర్ణయించుకోలేని సమయంలో బొమ్మ బొరుసు ఆడుతుందన్నమాట. తనకి వాళ్ళ నాన్నకి ఇద్దరికి ఇష్టమైనది బొమ్మే. ఒకవేళ బొరుసు పడినచో నో అని అర్థం. అంటే స్వామి, అంజలి వాళ్ళ తండ్రి లేడు దేవి, తన చిన్నప్పుడే చనిపోయాడు. అప్పటి నుండి తనకన్నీ వాళ్ళ అమ్మే. అంజలి చెప్పంజలి, నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను, ఎందుకు ఇలా ఇగ్నోర్ చేస్తున్నావు? చెప్పంజలి, ఇంకెన్నాళ్ళనే ఇలా ఇగ్నోర్ చేస్తావు? నేనంటే ఇష్టం అంతే కదా.
సరే పద పెళ్లి చేసుకుందాం. అంజలి ఏం చేస్తున్నావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అయినా పెళ్ళైంది సడన్ గా. మరింకేంటి లవ్ అంటే? అంటే ముందు లవ్ చేసుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని అన్నీ ఓకే అనుకుంటే అప్పుడు కదా పెళ్లి చేసుకునేది. బేసిక్గా అన్నీ అయ్యాక తీరిగ్గా కూర్చొని అప్పటికి మూడు ఉంటే ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్లాలా లేక బాగా మోడర్న్ వర్డ్ ఒకటి వాడి దిస్ ఇస్ నాట్ వర్కింగ్ లెట్స్ జస్ట్ బ్రేక్అప్ అంటావు అంతేగా? కొంచెం అటు ఇటుగా అదే, బట్ నువ్వే బాగా నెగిటివ్గా చూస్తున్నావు దాన్ని. సి, నాకు నీ అంత ఆప్టిమిస్టిక్ ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ లేదు. అన్నిటికీ మించి ఈ ఫ్రెండ్షిప్లు రిలేషన్షిప్లు సెట్ అయ్యే టైప్ కాదు. ఇక నుంచి నన్ను డిస్టర్బ్ చేయకు, నీ టైం వేస్ట్ చేసుకో. లాస్ట్ వార్నింగ్. చూడటానికి మాట్లాడకుండా ఉంటే సైలెంట్ ఏమో అనుకున్నా, చిన్నపాటి సైకోలా ఉంది. స్వామి, అమ్మాయి ఇంత అందంగా ఉంది కానీ ఇదేమిటి స్వామి? ఇదేమి చూశారు దేవి? మీరు ఇంకా తన గురించి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, మీరే చూడండి. హలో, వన్ సెకండ్. ఓకే మేడం. హాయ్ మేడం, మీరు ఇక్కడే ఉంటారా? ఈ మధ్య ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువైపోయిందండి. అంటే ఇంతకుముందు నేను కూడా ఇక్కడే ఉండేవాడిని. మేడం, మీ లొకేషన్ వచ్చింది. పేమెంట్ ఆన్లైన్లో చేశాను. అదే చెత్తో 5-star రేటింగ్ కూడా ఇవ్వండి. ఇవ్వను. నేనేం చేశాను మేడం? ఏసీ ఆన్ చేశాను, లిమిట్ స్పీడ్లో తీసుకొచ్చాను, ఆన్ టైంలో డ్రాప్ చేశాను కదా. ఇవన్నీ లేకుండా ఇచ్చేదాన్ని, కానీ నేను లిమిట్స్లోనే ఉండక మాట్లాడుతూ ఇరిటేట్ చేశావు, అందుకే ఇవ్వను. సాటి మనిషిగా దాన్ని మాట గలిపితే 5-star రేటింగ్ తగ్గిస్తారా? స్వామి, ఏమిటి పిల్ల, ఎంత అందంగా ఉందో అంతే తిక్క పిల్లలా ఉందే. అది మీ ఆడవాళ్ళందరికీ ఉన్న అలంకారమే కదా దేవి. ఏమిటి స్వామి ఏదో అంటున్నారు? ఏమీ లేదు దేవి, దానికి కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏ కారణం లేకుండా బ్రహ్మల రాయుడు కదా, కథలో పోను పోను అన్నీ తెలుస్తాయిలే. కానీ స్వామి, వీళ్ళిద్దరూ కలిసేదెప్పుడు, కలిసేదెలాగా? ఆ సమయం కూడా ఆసన్నమైనది, చూడండి. అమ్మా, వంట మనిషికి ఎన్నిసార్లు చెప్పినా సరిగ్గా చెయ్యట్లేదమ్మా, మార్చేద్దాం కదా. ఎలాగో నెక్స్ట్ వీక్ కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం కదా అంజలి, అక్కడే కొత్త వంట మనిషిని కూడా చూసుకుందాంలే. అడ్జస్ట్ ఫర్ 1 more week అంతే. ఓ అవును కదా, అయినా ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కొత్త మనుషులు కొత్త ప్లేస్ ఎందుకు, ఇక్కడే ఉండిపోదాం కదా. నాకు ఉండాలనే ఉంది కానీ బొటిక్ లొకేషన్ చేంజ్ చేశాం కదా, సో ఈ ట్రాఫిక్లో 2 and 4 ట్రావెల్ చాలా కష్టమవుతుంది. 1 month 1 shift అయ్యాక అంతా సెట్ అవుతుందిలే. హా, బై ద వే మర్చిపోయాను, ఈ వీక్ అంతా నాకు కంటిన్యూస్ వర్క్ ఉన్నది అండ్ మీటింగ్స్ కూడా ఉన్నాయి, సో జస్ట్ టేక్ కేర్ ఆఫ్ షిఫ్టింగ్ అండ్ లాజిస్టిక్స్ యాజ్ వెల్. సరే అమ్మా, అలాగే. ఓకే. అబ్బా, ఏదో లిఫ్ట్ ఎప్పుడు రిపేరే, ఎప్పుడూ చక్కగా పనిచేయదు. ఇదిగో లిల్లి, మీ ఫ్రెండ్ అడిగిన స్కెచ్. ఏంటి, అప్పుడే అయిపోయిందా? నా గురించి తెలిసిందేగా. ఫస్ట్ మనీ, దాని తర్వాతే స్కెచ్. ఇస్తాలే, ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తా? అయినా నువ్వే నాకు ఇంకా బోల్డ్ అండ్ డబ్బులు బాకీ ఉన్నావు తెలుసా? ఇస్తాలే లిల్లి, ఇప్పుడు ఏదో బ్యాడ్ ఫేజ్ నడుస్తుంది. అయినా ఈ ప్రపంచంలో నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరున్నారని, అందరున్న ఒంటరి వాడిని నేను. అయ్యో ఆదిత్య, ఎందుకు అలా అంటావు, నేనున్నా కదా. ఇదిగో ఈ 500 తో పాటు ఎక్స్ట్రా 500 కూడా ఉన్నాయి, తీసుకో. వర్కౌట్ అయింది.
నువ్వు ఉన్నావని హోప్తోనే బతికేస్తున్నావు లిల్లీ. లేదంటే నేను ఏమయ్యవాడిను? ఇప్పుడు నీ రుణం ఏంటి లిల్లీ? వీడితో మీటింగ్ ఎన్నిసార్లు చెప్పాను ఈ పనికిరాని చదువు సంజయ్ వాడితో మాట్లాడకని. అదేం లేదు పెద్దనాన్న, నా ఫ్రెండ్కి స్కెచ్ కావాలంటే ఆదిత్య అనే గీసిస్తున్నాడు. ఓహో, ఆఖరికి రోడ్ల మీద బొమ్మలు గీసేసుకొని బతికేస్తాడన్నమాట. ఏదో ఒక రోజు నేను మెట్ల మీద నుంచి తోసేస్తాం తరిత్ర రోజులు పొద్దుగా మనకి. ఏంటా లుక్కు చూసించాలు, వెళ్ళు వెళ్ళి పని చూసుకో, నువ్వు ఇంటికి పదమ్మా. నీ పొట్టి బాయ్. అన్నీ తీసుకొచ్చినట్టేనా? ఏం మిస్ అవ్వట్లే కదా? లేదమ్మా, ఆల్మోస్ట్ అన్ని డన్. మిగతావన్నీ డీసీఎంలోకి ఎక్కించేసా, ఇవి మాత్రమే మిగిలాయి. సరే పద. హలో, ఎక్కడ ఉన్నావురా? ఏంది బాడీ లాంగ్వేజ్ మారింది? అన్న ఏంటన్నా ఇది? నేను 1000 ఇస్తే 1 సిగరెట్ ఇచ్చావు. నీ ఖాతా 4000 ఉంది, నువ్వు వచ్చింది బోడి 1000 రూపాయలు. పైగా దానికి అద్దాలు బిల్డప్ ఇలానే ఉంటది. డబ్బులు తీసుకొని వేరే చోటుకి వెళ్ళిన 4 ప్యాకెట్లు వచ్చాయి. అనవసరం వీటి దగ్గరకు వచ్చా. ఏంటా లుక్కు, అది కూడా వద్దా? అక్కడ ఎట్టేసెళ్ళు. సచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు ఉంది నా లైఫ్, నేనెందుకు వద్దంట? అది రియాలిటీలో ఉన్నావు, బాగుపడతావు, వెళ్ళు. ఎంతసేపు వేచి చేయాలరా, తొందరగా వచ్చాయి. నేను షాప్ దగ్గర ఉన్నా. ఎలా వెళ్ళాలి? అటువైపు రోడ్డు బ్లాక్ లో ఉంది, అటు కొంచెం ముందుకెళ్ళి సెకండ్ రైట్ లెఫ్ట్. ఓకే ఓకే, థ్యాంక్స్ బాయ్. అన్నా వాళ్ళు ఏదో అడ్రస్ గురించి అనుకుంటున్నారు కదా, ఏమైనా వినిపించిందా? నాకేమన్నా తోడేలు చూడాలనుకుంటున్నావా? అంత దూరంలో ఏం మాట్లాడుతున్నారు వినపడడానికి? నాకేం వినపడలా? కొంచెం కూడా వినపడలేదా? 1-2 పదాలు కూడా లేదని చెప్పాగా. ఎప్పుడేదో తలకాయ నొప్పి. పనికి మాలి లిఫ్ట్ కొంచెం సైడ్ పే.
అటు ఇటుగా సాగిందే కాలం ఇందాక, ఏనాడో తెలియందే తెలిసింది నేలా. అటు ఇటుగా సాగిందే కాలం ఇందాక, ఏనాడో తెలియందే తెలిసింది నేలా. రే ఆదిత్య, ఇక్కడేం చేస్తున్నావు? అత్త ఏం లేదు, కొత్త టెనెంట్స్ వస్తే హెల్ప్ చేస్తున్నాను. సర్లే, నేను వెళ్ళి వివేక్ గారిని స్కూల్ నుంచి తీసుకుని వస్తా. ఈలోపు మామయ్య వస్తే ఫ్రిడ్జ్లో జ్యూస్ ఉంది, తాగమని చెప్పు. అలాగే అత్త. ఓ మై డియర్ గాడ్, ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ? జస్ట్ ఇలా చూసి ఇష్టపడ్డానో లేదో తీసుకొచ్చి ఎదురింట్లో దించేసావు. అసలు ఏం చేయాలో అని తెలియక సప్పగా సాగుతున్న నా జీవితానికి ఒక గోల్ అంటూ ఇచ్చావు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. అందులో మీ గొప్పతనమే ఉంది స్వామి, అంత గర్వపడుతున్నారు. క్రెడిట్ అంతా స్క్రిప్ట్ రైటర్ బ్రహ్మదే కదా, అతగాడు కూడా ఆయననే అన్నాడు. నేను నప్పింది అందుకు కాదేవి, మొదట్లో అన్ని ఇలానే ఉంటాయి. పిచ్చి మానవులు తెలియక ఆనందపడతారు, తర్వాత దుఃఖిస్తారు. జీవితం అన్నాక అన్ని ఉంటేనే కదా స్వామి సంపూర్ణం అయ్యేది. అన్ని ముందే తెలిసిపోతే జీవితంలో ఎగ్జైట్మెంట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. మీరు చెప్పింది కూడా నిజమే దేవి. ఇంతకీ ఈ కథకి పేరేమి పెట్టేదమో? అన్నీ తెలిసిన వారు మీరే, మీరే సెలవు ఇవ్వండి. కథరిత్య ఇద్దరి పేర్లలో మొదటి అక్షరాలు ఆ అని పెట్టినచో బాగుంటుంది అనిపిస్తుంది దేవి. త్రివిక్రమ్ ఎప్పుడో తన సినిమాకి వాడేశాడు, అయినా ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ టైటిల్స్ స్వామి ట్రెండ్ అయ్యేది. మీరు చాలా అప్డేటెడ్ గా ఉన్నారు. సరే మరి మీరే చెప్పండి దేవి. హే హే అంజలి అని పెడదాం స్వామి, ఫ్రెష్ గా బాగుంటుంది. పేరేదేనా కథ మారునా? లక్ష్మీ చిత్తమే నారాయణుడి సంతోషం, అలాగే కానివ్వండి. Guys, what are you waiting for? Description and pin comment లో ఇచ్చిన లింక్ తో మీరు ఇప్పుడే వెళ్ళి ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆర్ డైరెక్ట్ గా ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేసి ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. సో హరి యాప్.